హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. నేను మీ బర్రెలక్క. ఈరోజైతే నేను న్యూస్ పేపర్ చదువుతుంటే ఒక చిన్న న్యూస్ అన్నమాట. సో అది చిన్నది కాదు, మన హెల్త్కి సంబంధించింది. సో అది నా విషయానికి వస్తే పెద్ద విషయం, అందరి విషయానికి వచ్చినా కూడా అది చాలా పెద్ద విషయం అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో విషయం ఏంటి అంటే, మనిషి జీవితంలో బ్రతకడానికి డబ్బు, ఒక పొజిషన్, చుట్టాలు, ఏది అన్నీ ఇంపార్టెంట్. కానీ అంతకంటే ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉంది, ఏంటి తెలుసా? హెల్త్, ఆరోగ్యం. సో ఏది ఎట్లున్నా, ఎంత డబ్బున్నా కానీ మన ఆరోగ్యం అనేది పాడైతే సో ఇవన్నీ వెంట రావు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, మన ఆరోగ్యాన్ని హెల్త్గా, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో చాలాసార్లు మన కాలం మారే కొద్దీ స్టార్టింగ్ కుండలలో వండుకొని తినేవాళ్ళు, తర్వాత గిన్నెలు, తర్వాత అంతకంటే ఇంకా ఈజీగా అవ్వడానికి కొత్త కొత్త గిన్నెలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో అందులో ఎక్కువగా ఇప్పుడు కొంచెం మన హెల్త్కి డేంజర్గా ఉండే గిన్నెలు అనమాట. సో ఆ డేంజర్గా ఉండే గిన్నెలను కూడా మనం మన హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకునే కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను చెప్పే న్యూస్ ఏంటంటే, నాస్టిక్ ప్యాన్స్ అనమాట. సో ఇవి చూడండి, నాస్టిక్ ప్యాన్స్ అనమాట. సో వీటిలో వండుకుంటే కర్రీ మాడిపోదు అనమాట, మాడదు. కొంచెం ఆయిల్ వాడవచ్చు, చెప్తుంటారు కదా చిటికేడు ఆయిల్ వేయండి కూర మొత్తం రెడీ చేయండి అని చెప్పేసి కొన్ని చెప్తుంటారు కదా. సో అలా అనమాట, వాటి వల్ల కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఎఫెక్ట్స్ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చెప్తున్నా. వీడియోలో వండే ఆహారం పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు 1930లో పాలిటెట్రా ఫ్లోరో ఎథిలిన్ కోట్ని కనిపెట్టారు. అంటే గిన్నెలు మాడిపోకుండా ఒక కోట్ వస్తుంది గిన్నెల పైన, బ్లాక్ అనమాట. సో అది, ఇది కార్బన్ ఫ్లోరిన్ అణువులతో కూడిన కృత్రిమ రసాయనం. వెబ్ ఎండి రిపోర్టు ప్రకారం టెప్లాన్లో ఉండే ఫెర్ఫ్లోరినేటెడ్ యాక్టోనోయిక్ ఆమ్లం కిడ్నీ కాలయం వ్యాధులకు, అలాగే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక, డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ పేరుతో నాన్స్టిక్ కుక్వేర్ తప్పుగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి హెచ్చరిస్తుంది. ముఖ్యంగా నాన్స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం వల్ల వంటల్లోకి విషపూరిత రసాయనాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మట్టి పాత్రలు కోటింగ్ లేని గ్రానైట్ గిన్నెలు వంటివే వాడాలని సూచిస్తున్నారు. సో ఇప్పుడు చాలా వరకు నాస్టిక్ ప్యాన్స్ వాడుతున్నారు. సో వాటి వల్ల ఉన్న ఎఫెక్ట్ అనేది నేను మీ అందరికి చెప్పిన. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, సో ఆ పాత్రలు ఉన్నా కానీ వాటి నుంచి ఎఫెక్ట్ లేకుండా మనం ఎలా చూసుకోవాలనేది చెప్తే, ఇప్పుడు కొత్త నాస్టిక్ పాత్రలని వాడే ముందు కాస్త బేకింగ్ సోడా, సోడా అంటారు కదా మనం బజ్జీలు ఉబ్బనికే వేసాం కదా, ఆ సోడా వేసి గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేస్తే వీటిలో పేరుకున్న రసాయనాల తాలూకు వ్యర్థాలు తొలగిపోతాయి అన్నమాట. నాస్టిక్ గిన్నెల్ని ప్రీహీట్ చేయడం మంచిది కాదు. ప్రీహీట్ అండ్ వేడి చేయడం అనేది మంచిది కాదు. అలాగే పెద్ద మంట మీద అస్సలు చేయొద్దు. సో చాలా వరకు కట్టెలపోయి అయితే ఆటోమేటిక్గా పెద్ద మంట వస్తుంది కాబట్టి దానిపైన చేయకూడదు అనమాట. సిలిండర్ పైన కొంచెం సిమ్ కాకుండా హై కాకుండా నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి వండాలన్నమాట. ఫలితంగా ఉండే టెప్లాన్ కోట్ కరిగి హానికరంగా మారుతుంది. ఎక్కువ వేడైతే టెప్లాన్ ప్లాట్ అనేది కరిగి మన హెల్త్కు హానికరమవుతుంది. సో మనం ఏం చేయాలంటే, అంత ఎక్కువ హీట్ అయ్యే దగ్గర చేయకూడదు. ప్రతి వంటకానికి నాస్టిక్ పాత్రలను వాడకుండా అడుగంటే వేపుళ్ళు కూరల కోసం మాత్రమే ఎంచుకుంటే మంచిది. ప్రతిదానికి వాడకుండా జస్ట్ మనం ఫ్రై చేసి, బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, కొంతమంది కాకరకాయ అంటే అస్సలు నచ్చదు. వాటిని చాలా వరకు ఎట్లా లైక్ చేస్తారని అంటే, మామూలుగా కాకరకాయ ఫ్రై మాత్రమే, సాంబార్ అవి కర్రీ అట్లా తినడానికి ఇష్టపడరు. సో అలాంటి ఫ్రైలు చేసుకోవడానికి మాత్రమే వాడడం బెటర్, ఎందుకంటే మన హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిలో ఉండే పదార్థాలను తిప్పేందుకు చెక్క గరికెలను గరిటెలను మాత్రమే, లేదంటే గీతలు పడి వంటకి పనికి రాకుండా పోతుంటాయి. ఇది మాత్రం నిజంగా. అయితే నేను ఫస్ట్ దోశల పాత్ర తీసుకున్నాను అన్నమాట. సో అది కట్టే చెంచా ఎక్కడో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇక దాన్ని తిప్పడానికి ఒకటి స్టీల్ గంటె, మా సైడ్ గంటెలు అంటారన్నమాట. సో గంటె తీసుకొని తిప్పిన, అయితే ఏమైందంటే ఒక 4-5 సార్లు దోశ వేసేసరికి గంటె, అది ప్యాన్ ఉంటుంది కదా దోశ పెంకు, సో దానిపైన గీతలు పడి దోశ అతుక్కుపోవడం స్టార్ట్ చేసింది. పెంకు మొత్తం వేస్ట్ అనమాట. సో చాలా వరకు ఇలాంటి వాడే ముందు చెక్క స్పూన్స్ ఉంటాయి మామూలుగా బయట దొరుకుతాయి, సో వాటినే వాడండి. చాలా వరకు ఒకటే అబ్బా వాడకపోవడం కొంచెం బెటరు. సో ఎక్కువ ఇప్పుడు ఇవే ఎక్కువ వాడుతున్నారు. సో మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. సో తెలుసుకోవాలి కదా, నేను తెలుసుకున్నా మీకు కూడా కొంచెం తెలియజేస్తే బాగుంటుందని నా చిన్న ఆలోచన. ఇక దీంట్లో కూడా తప్పు పట్టకండి ప్లీజ్. ఎస్టిక్ గుణాలున్న టమాటో, నిమ్మపండు ఇంటి వాడు చేసే పదార్థాలను ఇందులో వండకపోవడం మేలు. కానీ ఇందులో వండకపోవడం మేలు, చింతపండు అసలు ఖచ్చితంగా వేసుకుంటాం మనం. టమాటా లేని కర్రీ ఉండదు, ఓన్లీ బెండకాయ ఫ్రై. ఆ ఫ్రైలలో టమాటాలు వేయకపోతే వేయము, కానీ ప్రతి కర్రీలో టమాటా అనేది ఖచ్చితంగా వేస్తాం. టమాటా లేకపోయినా ఖచ్చితంగా చింతపండు అనేది, మేమైతే చింతపండు ఖచ్చితంగా వేస్తాం ప్రతిరోజు కర్రీలో. చింతపండు 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 ఖచ్చితంగా వేస్తాం. ఈ రసాయనిక చర్యలు కెమికల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇన్ని జాగ్రత్తలు వాడాలి. గిన్నెలు కొనకుండా ఉండే బెటర్, కానీ కొన్నాం కదా కొన్న గిన్నెలు వాడకుండా ఉండలేము కదా. సో వాటిని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. వీలైనంత వరకు వేడి నీళ్లు లిక్విడ్ సోపులతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. ఆపై పొడి వస్త్రంతో తుడిచి కాస్త నూనె రాసి భద్రపరచుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీ ఇంట్లో కూడా నాస్టిక్ ప్యాన్స్ అవి ఇవి వాడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ.